ఇమ్రాన్ ఖాన్ ఓ వైపున పాకిస్తాన్ ప్రధానమంత్రి బీరాలు పలకడం వేరు కార్యాచరణ వేరు సరే ఎప్పుడన్నా తేడా వచ్చినప్పుడల్లా ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తుంటాడు అణ్వాయిదాలు ఉన్నాయి మా దగ్గర మా శక్తి భారతదేశానికి చూపెడుతుంటామని సరే ఆల్రెడీ మా దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంకెవరి దగ్గర లేదని కూడా చెప్తుంటారు వాస్తవంగా మన దగ్గర దొరికేటువంటి హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో మలేరియాకి సంబంధించినటువంటి మెడిసిన్ స్వతంత్రం రాకముందు నుంచి పాకిస్తాన్ కూడా మనలో భాగం కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఆ కంపెనీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఆ ట్యాబ్లెట్స్ ఉత్పత్తి చేస్తుంటారు వాళ్ళ దగ్గర ఇంతకుముందు టర్కీతో పాటుగా ఇరాన్ కూడా కొంటూ ఉండేది ఆ పాకిస్తాన్ దగ్గర నుంచి కొంటూ ఉండేది మలేషియా కూడా కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ సందర్భంలోకి వచ్చేటప్పటికి పాకిస్తాన్కి ఇచ్చేటువంటి ఆర్డర్స్ని అటు టర్కీ మలేషియా క్యాన్సిల్ చేసుకుని ఇండియా అని అడుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే విడప్పుడు మామూలుగా మలేరియాకి సంబంధించినటువంటి మెడిసిన్స్ వచ్చేటప్పటికి ఈజీగా పనిచేసి ఇప్పుడు పాకిస్తాన్లో వాటి క్వాలిటీ నాణ్యత మీద వాళ్ళకే అనుమానాలు వచ్చాయి దాంతో వాళ్ళు భారత్ని అడుగుతున్నారు ఇది సరే వాళ్ళు ఏదో తెలియకడిగారు అనుకోండి ఇప్పుడు పాకిస్తాన్ కూడా క్లోరోక్విన్ ఇండియా అని అడుగుతుంది వాళ్ళ దగ్గర కంపెనీలు పెట్టుకుని ఎందుకు ఉత్పత్తి సామర్థ్యం లేదంటే ఉత్పత్తి సామర్థ్యం అలాగే ఉంది తయారైన మందులు ఉన్నాయి కానీ అవి నాణ్యతతో కూడినటువంటి కాదని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు ఈవెన్ అక్కడ ప్రజలు చివరికి మనకి మాకు అణుబాంబులొద్దు హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కావాలి అనేటువంటి ప్లే కార్డులు పట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితి దీంతో అర్జెంటుగా మాకు ట్యాబ్లెట్లు కావాలని పాకిస్తాన్ భారతదేశాన్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక దేశం వాస్తవంగా దేశాన్ని అవమానించుకోవాల్సినటువంటి పని లేదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి విచిత్ర పరిస్థితి ఏంటంటే మాటలు వేరు చేతలు వేరు అన్నది ఇప్పుడు మొన్నటిదాకా ఆహార ధాన్యాల విషయంలో మేము అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు చివరికి గోధుమలు గోధుమ పిండి మనం ఇస్తే కానీ కుదరలేదు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మా దగ్గరికి చైనా వాళ్ళతో స్నేహం ఉంది కానీ ఏ ప్రాబ్లం రాలేదన్నారు ఇప్పుడు ఎనిమిది వే దాదాపుగా ఎనిమిది వేల దాకా ఏడున్నర ఎనిమిది వేల దాకా కేసులు వెళ్ళిపోయినాయి ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఆ ఎలాగ కంట్రోల్ చేయడమో తెలియట్లేదు ఇప్పటిదాకా మాటలు వేరుగా ఉన్నాయి చేతలు వేరుగా ఉన్నాయి అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమైపోయినటువంటి నేపథ్యంలో భారతదేశం వాళ్ళకి ట్యాబ్లెట్ ఇవ్వాలా లేదా అంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే ఇప్పటికే యాభై ఎనిమిది దేశాలకు ఇస్తున్నటువంటిది పాకిస్తాన్కి ఇవ్వడాన్ని అభ్యంతర పెడుతూ కాస్త సహాయం ఉచితంగా కూడా కొన్నిస్తుంది అది మనకు ఉన్నటువంటి సంస్కారం వాళ్ళకి లేనటువంటిది అదే దాన్ని వదిలేస్తుంది ఎందుకంటే ఓ పక్కన ఇదే కరోనా నడుస్తుండగా మన దగ్గరికి ఎక్స్పోర్ట్ చేసింది ఉగ్రవాదుని అదే సందర్భంలో మన దగ్గర నుంచి మాత్రం గోధుమ పిండిని గోధుమలు ఇంపోర్ట్ చేసుకుంది అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున్న ట్యాబ్లెట్లు కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది దానికి బదులుగా మనకి మళ్ళీ కొంతమందిని గిఫ్ట్గా ఇస్తుంటుంది టెర్రరిస్టులని కానీ మనమైతే మాత్రం వాళ్ళలాగా వ్యవహరించబోమనేటువంటి సంకేతం ప్రపంచానికి అర్థమైంది అదే సందర్భంలో పాకిస్తాన్కి అత్యంత అంటే మతపరమైనటువంటి యాక్టివిటీలని అడ్డం పెట్టుకుని దానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి టర్కీ మలేషియా లాంటి వాళ్ళు కూడా ఈ రోజున భారత్ దగ్గర నుంచి కొనుక్కోవడానికి సిద్ధపడ్డారంటే ఇప్పటికైనా పాకిస్తాన్ ఆలోచిస్తుందంటే అక్కడ ఆలోచన అనేటువంటిది ఉండదండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు